జాగ్రత్తగా మీరు గమనించండి. 127వ కీర్తనలు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుడు కట్టేవాడు అనేటువంటి ఒక మాట చదువుతాం. రెండవదిగా దేవుడు కాపాడేవాడు, ఎవరండి కాపాడేవాడు. నిజంగా ఈ గృహం కట్టబడింది, గృహము కట్టబడిన తర్వాత ఈ గృహములో కుటుంబం అంతా కూడా నివాసం చేస్తా. వారు నివాసం చేసినప్పుడు దేవుడిని గురించినటువంటి రక్షణ సునాదములు ఈ గృహంలో వినబడాలి. ఖచ్చితంగా వినబడినప్పుడు వారు క్షేమంగా ఉంటారు. దేవుని వాగ్దానాలు అనేక సార్లు మనం చదువుతా ఉన్నప్పుడు మన జీవితాలలో కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చబడితే ఎంత బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మనకు ఉంటుంది. నిజంగా సహోదరు జ్ఞాపకం చేశారు, ఇల్లు కట్టి చూడు అంటే అది చాలా ప్రయాసం. ఇల్లు కట్టడం అన్నా ఆ ఇల్లు కట్టడానికి వారు పడేటువంటి ప్రయాసం, రూపాయి కూడబడాలి, ఆ ఇల్లంతా కూడా ఒక ప్లానింగ్ లో కట్టబడాలి, చక్కటి స్థలాన్ని కూడా దేవుడు ఇచ్చాడని నేను చాలా సంతోషిస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి సమయం నుండి కూడా. ఎందుకని అంటే ఈ కాకినాడ ప్రాంతంలో ఎంత